మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు. రుణమాఫీ అంటే మోడీ గారు ప్రచారం చేస్తే వన్ సైడ్ వేసే రైతులంతా అక్కడ దారి బ్రహ్మాండ మెజార్టీతో రైతు రుణమాఫీ తోటి ప్రభుత్వాలు వచ్చాయి. అంటే రైతులతో ఎందుకంటే 190% మరి రైతులే ఉన్నారు కాబట్టి దీని కొంచెం కానీ ఈ యొక్క రైతులు ఒడ్లు కూడా మరి సన్న రకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మరి మీరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలిగి ఉన్నటువంటి స్కీమ్ ఇది మనం గత 20 సంవత్సరాల నుంచి వెళ్తా ఉన్నాం. స్వామినాథన్ కమిటీ ఉంది, స్వామినాథన్ కమిటీ వాళ్ళు కూడా మరి ప్రపోజ్ చేయడం జరిగింది. మీరు కూడా ఎన్నో మీటింగ్ 100 రూపాయలు మినిమం రేటు మరి అక్కడ మనం ప్రకటించినట్లయితే దళాలు మరి తగ్గుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుంచి ఈ నెల 16వ తేదీ వరకు మన తెలంగాణ మన వ్యవసాయ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ 2వ రోజు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. గతంతో పోల్చుకుంటే రైతుల పార్టిసిపేషన్ కూడా బాగానుంది. ఈ ప్రోగ్రాం అంతా రైతుల కోసమే. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రాయితీలు ఇవ్వబోతున్నాం, ఏ రాయితీలు ఇస్తున్నాం, ఏ విధంగా వారికి సహకారం ఉండాలనే సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దీనందరూ కూడా రైతులు సద్వినియోగపరుచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ధ్యేయం, రైతులకు మంచి పంటలు పండించాలి, మంచి లాభాలు రావాలి, అప్పుల ఊబిల నుంచి బయటకు లాగాలి. జీవితాంతం అప్పులతో జీవించేటువంటి రైతాంగానికి అప్పురహిత జీవితం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను తీసుకుంటుంది. దేశంలో ఎక్కడలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎకరానికి 4000 రూపాయలు వానకాలం పండిస్తే వానకాలం ఇస్తున్నాం, యాసంగం పండిస్తే యాసంగం ఇస్తున్నాం. ఇది నిరంతరం ఇచ్చేటువంటి కార్యక్రమం, ఒక సంవత్సరం ఇచ్చి ఆపేది కాదు, నిరంతరం ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి కార్యక్రమం దేశంలో మొదటిసారి ఇస్తున్నాం. రైతుల నుంచి కూడా బాగా స్పందన ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమం కొనసాగుతూ మిగతా సబ్సిడీలు కూడా కొనసాగిస్తూ రైతులకు పంట దిగుబడి పెంచడానికి కావాల్సినటువంటి సూచనలు చేస్తూ, పెట్టుబడి తగ్గించేటటువంటి సూచనలు చేస్తూ, రైతుల లాభాలను పెంచి అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చి తన కాల మీద నిలబడి ఏ బ్యాంకు యొక్క రుణం అవసరం లేకుండా అప్పు అవసరం లేకుండా తను సొంతంగా జీవించే విధంగా, సొంతంగా పంట పండించే విధంగా ఈ మన తెలంగాణ మన వ్యవసాయం ద్వారా రైతు లబ్ధి పొందాలనే సంకల్పంతో చాలా.